హాయ్ గైస్ తెలుగు టైటన్స్ హెడ్ కోచ్ అయిన శ్రీనివాస్ రెడ్డి గారు నైన్టీన్త్ ఏషియన్ గేమ్స్లో బంగ్లాదేశ్ టీం హెడ్ కోచ్గా మొట్టమొదటి విజయాన్ని నమోదు చేసుకున్నారు కొద్ది సమయం క్రితం జరిగిన మ్యాచ్లో జపాన్ టీంని యాభై రెండు పదిహేడు వ్యత్యాసంతో ఓడించి బంగ్లాదేశ్ టీం ఈ టోర్నమెంట్లో మొట్టమొదటి విజయాన్ని అందుకుంది మరోవైపు ఇప్పటికే రెండు డిఫరెంట్ ఫ్రాంచైజెస్కి ట్రోఫీస్ అందించినటువంటి మొట్టమొదటి హెడ్ కోచ్గా నిలిచారు సంజీవ్ కుమార్ బలియన్ సార్ ఈయన మరోసారి పీకేఎల్ ట్రోఫీని అందుకుంటే మూడు ట్రోఫీలు గెలిచినటువంటి ఏకైక హెడ్ కోచ్గా ప్రో కబడ్డీలో మరోసారి హిస్టరీ క్రియేట్ చేస్తారు ఈయన అండ్ ఇదేమంతా కష్ట సాధ్యమైనటువంటి టాస్క్ కాదు లాస్ట్ సీజన్ స్క్వాడ్నే దాదాపుగా రీటైన్ చేసుకున్నారు జైపూర్ పింక్ ప్యాంతర్స్ సో ఈసారి జైపూర్ ఫ్యాన్స్ అండ్ ఫ్రాంచైజ్ మరో ట్రోఫీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు సంజీవ్ కుమార్ సార్ నుంచి ఇక మరో టాపిక్లోకి వస్తే ఈసారి కూడా ఫజల్ అత్రాచల్లి ప్రైస్టాక్ లో తగ్గే ప్రసక్తే లేదు ఎందుకంటే ఏ ఫ్రాంచైజ్ అయినా ఫజల్ అత్రాచల్లి యొక్క పర్ఫార్మెన్స్ని టూ లో చూస్తాయి తన ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ అండ్ తన కెప్టెన్సీ స్కిల్స్ సో ఈ క్రమంలో ఈసారి తన ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ కొంచెం తగ్గినప్పటికీ కూడా తన కెప్టెన్సీ స్కిల్స్ని చూసి ఏ ఫ్రాంచైజ్ అయినా కూడా కోటి యాభై లక్షలపైనే ఫజల్ పైన ఇన్వెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది ముఖ్యంగా లెఫ్ట్ కార్నర్ ఉన్నటువంటి టీమ్స్ కన్ను కూడా దాదాపుగా ఫజల్ అతల చలియపైనే ఉన్నాయని చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో స్విధ్య చేసుకోండి అండ్ ఇలాంటి మరిన్న వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫిల్వడానికి ట్రై చేయండి